జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసినంతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పరిపాలన చేయల చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అమరావతిని రాజధానిని డెవలప్ చేయాల్సి వస్తుందని ఖర్చు పెట్టాల్సి వస్తుందని మూడు రాజధానులను పెట్టి ఎక్కడా ఒక్క ఇటుకు కూడా పార్చకుండా ఎక్కడా ప్రజలకు చెప్పడమేమో ప్రజలకు వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలి కర్నూలుని చేయాలి విజయవాడ చేయాలి మేము అందరికీ అనుకూలమని ఏం చేశారు నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా ఆరు నెలల్లో మీకు ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది మీరేం చేయాలన్నా చేసేది లేదు మేము వస్తే మళ్ళీ చేయాలనే మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి శూన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పనిలో కూడా చెప్పుకోవడానికి నేను దర్జీలకు అయ్యేసాను టైలర్లకు అయ్యేసాను అమ్మఒడి చేశానని చెప్పుకోవడానికి తూతూ మంత్రంగా చేస్తున్న పథకాలే తప్ప నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలనుకుంటే కడుపు నిండా తినే ఆరోగ్యకరమైనటువంటి 5 రూపాయలకే అన్న క్యాంటీన్ దగ్గర పెట్టేటువంటి అన్నాన్ని మీరు ఎందుకు లాగేశారు ఎందుకు ఆపేశారు పేదవాడు తినేటువంటి 5 రూపాయల అన్నాన్ని మీరు ఎందుకు లాగేశారు అంటే మీకు పేద ప్రజల పట్ల గాని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల గాని చిత్తశుద్ధి లేదు ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆలోచన చేస్తారు అయి కాకుండా ఆ ప్యాలెస్కే అంకితమై అమరావతి అనే పదాన్ని వినపడకుండా చేయాలని తీసుకున్నటువంటి ఇది కుట్ర జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలనకి ఇది నిదర్శనం మూడు రాజధానులు ఈరోజు అర్జెంటుగా పిల్లేసి మీరు కావాలి అని అనుకుంటే మీరు చేయాలి అనుకుంటే విశాఖపట్నంలో నేను వెళ్ళి అక్కడ ఉంటానని అన్నారు 4 సంవత్సరాల నుంచి అక్కడుండి మీరు డెవలప్ చేస్తే మిమ్మల్ని ఎవరన్నా కాదన్నారా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం రాజధానుల పేరుతో మభ్యపెట్టడం ఇది రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు రాజధానిని విడగొట్టినందుకే రాష్ట్రాన్ని విడగొట్టినందుకే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వని తెలివైనటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు ఒకసారి ఓటేసి మోసపోయామని బాధపడతా ఉన్నారు రేపు 24 జరిగే ఎలక్షన్లో 175కి 175 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ మూడు రాజధానులు అనేటువంటి ముసుకుని తీసేసి ఈ సంవత్సరంలో అయినా కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే లోకేష్ గారు పాదయాత్రకు వస్తుంటే అశేషంగా జనం స్వచ్ఛందంగా జనం ఉరకలేస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక కందుకూరు గుంటూరు నందిగామ జగ్గయ్యపేటల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆదరణని చూడలేక ఒక ఆ తొక్కిసలాట్ని ఆ దుర్ఘటనని ఊసుగా చెప్పి ఎక్కడికక్కడ దుర్మార్గంగా కేసులు పెట్టడం ఆంక్షలు పెట్టడం ఈరోజు జీవో నెంబర్ 1 అనేది ఆయన ఏం కొత్తగా తెచ్చింది కాదు జనరల్గా ఉండేదే ఆ రోజున్న మేము ఇచ్చినటువంటి ఎసులుబాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లే నీకు పోలీసులు వలయంలాగా ఏర్పడి నీ పాదయాత్రని దిగ్విజయంగా జరిగేటట్టు రెస్పాన్సిబిలిటీగా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము చేస్తుంటే నీకు ఎందుకు అంత ఉలుకు మా నాయకుడికి వచ్చేటువంటి జనాదరణ తట్టుకోలేక మైకులు లాగేయటం స్టేజీలు లాగేయటం మాట్లాడడానికి కూడా నిలువు ఇది లేకుండా చేయటం ఇది దుర్మార్గమైన చర్య ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ విజయాన్ని అరిచేతులు పెట్టి ఆపడం వీళ్ళ వల్ల కాదు పోలీసుల జులుంతో నియంత్రించచ్చని ఒక అపోహలో ఉన్నారు అవి ఏమీ జరగవు ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రాలకి
ఇంకా అరాచక పాలనలో సాధించి వెనకబడేటువంటి స్థానం స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాలకి 100కి 100 మార్కులు వచ్చే పిల్లల్ని తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే విద్యా వ్యవస్థలో 3వ స్థానంలో ఉన్నటువంటి మనల్ని ఇవాల 30వ స్థానానికి తీసుకుపోయిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిది స్కూళ్ళకు రంగులు వేసినంత మాత్రాన పిల్లల్లో విద్యా వ్యవస్థ మెరుగుపడదు పిల్లలకు ఇంగ్లీషు బోధన వల్ల వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు టీచర్స్లో ఇంగ్లీష్ బోధించేటువంటి శక్తి రావాలి వాళ్ళకి నేర్పకుండా పిల్లలకు ఇంగ్లీష్ ఎలా వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ఏమైంది 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం ఎంత పిల్లల్లో ఉత్తీర్ణత శాతం ఎంత అయింది ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మాటలు చెప్పి పరిపాలించడం వల్ల కాదు చేసే చూయించాలే తప్ప వేరే కాదు ఇంకా మీకు ఒక సంవత్సరం కాలం ఉంది ఈ సంవత్సరంలోన రాష్ట్రాభివృద్ధి మీద సంక్షేమాల మీద పూర్తిగా దృష్టి పెట్టి ప్రజలకు మేలైనటువంటి పాలన అందించి పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం